ఆకాశం టీవీకి స్వాగతం. మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్లోని రోడ్డు మధ్యలో నిర్మిస్తున్న డివైడర్ వల్ల ప్రజలు రోడ్డు దాటడానికి ఇబ్బందిగా ఉంది అంటూ అధికారులపై బండిపడ్డ ఆర్ విష్ణువర్ధన్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఆయన మాట్లాడుతూ రోడ్డు మధ్యలో హైట్ ఎక్కువగా నిర్మిస్తున్న డివైడర్ చైనా ఇండియా బార్డర్ లాగా అటు వాళ్లు ఇటు ఇటు వాళ్లు అటు వెళ్లకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని రోజుల కిందట ఆల్రెడీ ఉన్న డివైడర్ పై పోల్స్ వేయమని అధికారులకు చెప్తే వాటిని తీసుకొచ్చి డివైడర్ వద్ద పెట్టి వెళ్లారంటూ ఆయన మండిపడ్డారు. కొత్తగా నిర్మిస్తున్న డివైడర్ వల్ల స్థానిక ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆర్ విష్ణువర్ధన్ రావు, ఆమ్ ఆద్మీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ. జై శ్రీరామ్, సత్సేకాల్, సలాం అలైకుమ్, జూలే అండ్ గుడ్ మార్నింగ్. ఆర్ విష్ణువర్ధన్ రావు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ఏ సమస్య ప్రజలకు ఉన్నా కానీ మీ మధ్యలోకి వచ్చి మాట్లాడే నేను, ఎవరికి భయపడకుండా ప్రజల కోసం పాటుపడే సిచ్యువేషన్ని నేను ఎప్పుడు తీసుకొస్తాను. ప్రజల కోసము ఏ ఇబ్బంది వచ్చినా ముందుండే వరుసలలో ఉండేది నేనే. సో నేనేమంటున్నాను, ఇవాళ చాలా రోజుల నుంచి నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది చూపించండి సార్ కొంచెం. రోడ్డు, ఈ రోడ్డు మధ్యలో డివైడర్ కట్టారు, అక్కడ చూపారు సార్. ఓకే, ఆ రోడ్డు ఓకే. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీకు అక్కడ ఏదైతే మీకు ఉందో, అదేదైతే సమస్యలు ఉన్నాయో, ఆ డివైడర్ దగ్గర ఏం కాదు, ఆ డివైడర్లో ఏదైతే సమస్య ఉందో అక్కడ పోల్స్ వేయమని చెప్పినాను. పోల్స్ తీసుకొచ్చి పండబెట్టి లాస్ట్ టైం నేను ఒకసారి వీడియో పెట్టాను. పోల్స్ వేయకుండా అక్కడ ఏం చేశారు అంటే, వాళ్ళు ఓన్లీ డివైడర్ పెట్టి పోల్స్ వేయలేదు, ఏమేయలేదు, లైట్లు వేయలేదు. ఒక సమస్య ఏంటంటే అక్కడేమో లైట్ లేకుండా అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. రెండవది వచ్చేసి ఇక్కడ ఇది 4 ఫీట్ హైట్ డివైడర్ పెట్టారు, అంటే అటు పక్కన ఇటు పక్కన ఎవరు కూడా రాకుండా పోకుండా ఒక పార్టీషన్ లాగా, ఒక చైనా ఇండియా బార్డర్ లాగా క్రియేట్ చేసి, ఒక ఈస్ట్ ఆనంద్ బాగ్, ఒక మంచి మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో ఆనంద్ బాగ్, ఈస్ట్ ఆనంద్ బాగ్ ఫైనాన్షియల్ హబ్ లాగా తయారవుతున్న సందర్భంలో వీళ్ళు ఇట్లా చేసేసి మొత్తం ఇక్కడ నడుస్తున్నటువంటి బిజినెస్, నడుస్తున్నటువంటి చిన్న షాపులు కానీ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. చాలామంది రోడ్లు తిరగలేక, తిరిగి రాలేక 1 కిలోమీటర్ దాకా కూడా రోడ్లు లేకపోయేసరికి నాకు కంప్లైంట్ ఇచ్చారు చాలామంది సమస్యలు. ఇక ప్రజలతో తెలుసుకున్నాం సార్, చెప్పండి సార్ ఇక్కడ సిచ్యువేషన్. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఇక్కడ రావడానికి పెద్ద మనుషులకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏమవుతుందని అంటే, ఇప్పుడు రోడ్డు దాటాలన్నా, ఒక మెడికల్ షాప్ పోవాలన్నా, లేదనంటే ఎక్కడైనా రావాలన్నా కానీ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం ఎక్కడన్నా గ్యాప్ ఇస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అట్లా చెప్పలేదు. నీ నువ్వు కూడా బిజినెస్ చేస్తున్నావా, చెప్పు నీ సిచ్యువేషన్ ఏంది. యాక్చువల్లీ అన్న అందరికి నమస్కారం. యాక్చువల్గా ఏంటంటే, మనకి డివైడర్ కట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు, కట్టడం సంతోషమే, మంచి సేఫ్టీ పర్పస్, బైక్ అటు ఇటు క్రాస్ కాకుండా ఉంది, మంచిదే. కాకపోతే ఏంటంటే, కనీసం మనుషులు దాటే విధానంగానే దాన్ని చేయాలి. ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనం మనిషి దాటడానికి కనీసం అవకాశం ఉంది, ఇక్కడ చూసుకుంటే కనీసం ఒక 0.5 కిలోమీటర్ అనేది మనిషి దాటడానికి కూడా 0.5 కిలోమీటర్ వెళ్ళి ముందుకు దాటుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం దీని గురించి పునరాలోచించి దీనికోసం హైట్ తగ్గిస్తే జనాలకు ఉపయోగంగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే హైట్ తగ్గించాలి, దాంతోపాటు మధ్య మధ్యలో డివైడర్లు ఉండాలి, ఏమంటారు సార్? డివైడర్లు మధ్యలో ఉండాలి, ఒక కార్ పోయేంత డివైడర్ ఉండాలంటున్నారు. కార్ పోయేంత డివైడర్ అన్నా ఉండాలి, బైక్ పోయేంత డివైడర్ అన్నా ఉండాలి, కనీసం బైక్ పోయేదట్ అని ఉండాలి. అంటే మనుషులు కూడా రోడ్లు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు కూడా దాటలేకపోతున్నారని కంప్లైంట్లు వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కానీ స్కూల్ పోవడానికి కానీ, ముసలి వాళ్ళు కానీ మెడికల్ షాప్ ఇటు నుంచి అటు పోవాలన్నా కానీ, లేదంటే అటు నుంచి ఇటు రావాలన్నా కానీ, పెద్దవాళ్ళు నడవలేక దూరం నుంచి రావాలని అంటే వాళ్ళకి ఇబ్బంది. అందరికీ బైకులు ఉండేవి కదా, దూరం నుంచి తిరిగి రావాలంటే ఇట్లా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా చిన్న దారి ఇస్తే చాలు, ఆ దారికి తగ్గట్టు పోనీకి అటు నుంచి ఇటు పోనీకి ఉండాలి కంపల్సరీ. అట్లా అని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మనము ఇక్కడ కొంతమంది షాప్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదామా సార్ మనము. సో ఇది అండి రోడ్డు పరిస్థితి. సో డివైడర్ 4.5 ఫీట్, దాని మీద మళ్ళీ చెట్లు వేస్తారంట. ఆ ఎదురుగా చెట్లు పెడితే ఆ ఎదురుగా బోర్డులు కనిపించాయి, చూడండి కానీ చూడండి, ఆ బోర్డు కనిపిస్తలేదు. అట్లనే సేమ్ సిచ్యువేషను, ఎవరికి కూడా రోడ్డు దాటకుండా ఇక్కడ వాళ్ళు అక్కడ రాకుండా, అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా ఇది ప్రాబ్లం అయిపోయింది. చాలా దీనివల్ల బిజినెస్ దెబ్బతింటుందని స్థానికులు చెప్తున్నారు. రోడ్డు ఈతల వైపు అవతల వైపు రాకుండా అయిపోయింది. సో నేనేమంటున్నా అంటే, దయచేసి మీరు మధ్యలో 2-3 బ్రేకులు ఇచ్చి డివైడర్ మధ్యలో మీరు సందులు పెట్టేసి కారు బైక్స్ వెళ్ళేటట్టు చేస్తే
మీకు బాగుంటాయని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకో షాప్ ఉంది, ఇది గ్రోసరీ అండ్ గిఫ్ట్ షాప్. ఒకసారి సార్ కూడా అడుగుదాము సార్. ఎట్లుంది సార్ ఇక్కడ కైసే సిచ్యువేషన్? ఇదర్ ఆప్కా ఏ రోడ్ కే హిసాబ్ సే సార్? యే క్యా హై బోలే తో బహుత్ హైట్ హో గయా జీ. ఇత్నా భీ హైట్ నహీ రహనా. డివైడర్ బనాయే తో భీ హైట్ कम रहना, इतना हाइट किधर भी डिवाइडर का नहीं है. और थोड़ा क्या जगह छोड़ के तो बीच में आने जाने को तो भी रास्ता बनाना. हाँ. अब चार फीट का हाइट लिया, इतना हाइट बोले तो कैसा? देखो आप भी देखो, पूरा वो हो रहा है, बहुत प्रॉब्लम हो रहा है इससे. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఇది నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. నేనేమనుకున్నా అంటే కొంతమంది చెప్తే మేము చెయ్యము అని అన్నారు. ఓన్లీ మనకు మా మధ్యలో గ్యాప్స్ ఇస్తానంటే నేను సైలెన్స్ కోకున్నా. మన సార్ కూడా చెప్పింది ఇంతకుముందు వన్ మంత్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చింది సార్ కూడా చూపించండి. చూపించినప్పుడు అతను కూడా సారు మన చెప్పినప్పుడు నేను మన కంప్లైంట్ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అన్నారంట లేదు మధ్యలో గ్యాప్స్ ఇస్తున్నామని చెప్పి. ఇప్పుడు అన్ని షాప్స్ కూడా సఫర్ అవుతున్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంది అంటే మనకు 4 ఫీట్ హైట్ అనేసి సిటీ మధ్యలో అవసరం లేదు. మనకు ఓన్లీ 2 ఫీట్ హైట్ ఉండాలి, 2 ఫీట్ చెట్లు పెట్టాలి. అంటే ఆ హైట్లోనే చెట్లు రావాలి. కానీ ఇప్పుడు దాని నుంచి చెట్లు వచ్చినాయి అనుకో, అక్కడ బోర్డులు ఇక్కడ బోర్డులు కనిపిస్తలే. మార్కెట్ పడుతుంది సండే, సండే మార్కెట్ పడ్డప్పుడు రోడ్ దాటలేక ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వర్షాలు పడితే నీళ్ళు ప్యాసేజ్ అయితే లేవు. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. సో మళ్ళీ ఇంకా మనం ముందు కూడా షాప్స్ కూడా అందరు వ్యూస్ తీసుకుందాం. అక్కడ ఈశానంద్ బాగు అనంత సార్ చెప్పినారు దాకా వెళ్ళి మనం ఎంత సఫర్ అవుతుందో ఒకసారి విందాం. వాళ్ళకి హైట్ ఎక్కువైపోయింది, అటు సైడ్ అటు అంటే డివిజన్ లెక్క అయిపోయింది మొత్తం. మళ్ళీ వచ్చేసి కస్టమర్స్ అసలు రావట్లేదు మొత్తం. మా లైన్లు అంతా ఇదే ప్రాబ్లం ఉంది. పక్కన కరీస్ పాయింట్ నాది పెట్టేటప్పుడు కొంచెం చిన్న పెట్టుకున్నా మంచిగా ఉంటుండే. డివైడర్ పెట్టాలి కానీ ఇంత పెద్దగా పెట్టడం మొత్తం ఫుల్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొత్తగా బిజినెస్ పెట్టుకొని ఒక 2013లో మనం ఫైట్ చేసినాం రోడ్డు ఓపెన్ కావాలి, అండర్ బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పి. ఇప్పుడు నేను బాధపడుతున్నాను అనవసరం. అప్పుడు నేను రోడ్డు ఆ గేట్ ఉంటేనే బాగుంటుండే, కనీసం జనాలు వచ్చిపోవడానికి బాగుంటుండే అని ఇప్పుడు నేను చెప్తున్నా. దాన్ని మళ్ళీ వాళ్ళు 2014లో స్టార్ట్ చేసి 5 ఏళ్ళ వరకు కూడా బిజినెస్ అన్నీ పడిపోయినాయి. పాపం వాళ్ళకి మొత్తం సుట్టు తిరిగిపోయి రావడానికి ఇక్కడ లక్షలు అడ్వాన్స్ ఇచ్చి షాపులు నడవకుండా అంత ప్రాబ్లం అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది కదా అని హడావుడిగా ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే. సరే కనీసం మంచి అయితే కదా, ఇది మూలాలి ఈసీఎల్ నాగారానికి కనెక్ట్ అయ్యే రోడ్డు, అందరు ఇట్ల నుంచే పోతారని చెప్పి అనుకున్న తర్వాత అందరు చాలా మంది మళ్ళీ బిజినెస్ నష్టపోయిన వాళ్ళందరూ మళ్ళీ బిజినెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు వేసి మొత్తం స్మాష్ చేసేసారు. నేను ఏమంటున్నా అంటే సార్, దయచేసి మీ ప్రజలతోటి మీ ప్రజల జీవితాలతో ఆడుకోకండి. ఆల్రెడీ కరోనా తర్వాత అందరు అత్తలా కుత్తలం అయిపోయి జీవితాలు నాశనం అయిపోయినాయి. అట్లాంటి టైంలో కనీసం సొంత పైసలు పెట్టుకొని ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ అప్పు తెచ్చి మనం బిజినెస్లు పెట్టుకుంటే మీరు బిజినెస్కి సహకరించకపోయినా పర్వాలే, కానీ ఇట్లాంటి పనులు చేసి ఉన్న బిజినెస్ ఖరాబ్ చేస్తే ఎట్లా అని చెప్పి మన స్థానికులు కానీ అది పెట్టి కూడా వేస్తారు సార్. అదే మేము అక్కడ ఛాయ్ తీసుకోవడానికి డైలీ ఇటు తిరుగుతూనే ఉంటాం. ఓకే, అసలు ఆయన దగ్గర ఛాయ్ తీసుకోక పెట్టిన కాల మొత్తం తిరిగి పోవాలంటే ఛాయ్ తాగడం లేదు ఏం లేదు. ఆయన అదే అంటాడు, మేము అదే అంటాం. వీళ్ళందరు ఈ లైన్ మొత్తం మ్యాట్రిసెస్ ఉంది, మ్యాట్రిసెస్ ఆయన వచ్చి మేము వచ్చి రోజు వచ్చి మాట్లాడుకుంటా పోతామండి. సార్ ఇది మీరు జిహెచ్ఎంసీ బల్దియా వాళ్ళకి, లోకల్ కార్పొరేటర్స్ కి అండ్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే అందరికీ కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కొంచెం దయచేసి దీని మీద దృష్టి సారించి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ హైట్ని తక్కువ చేసేసి మధ్యలో ఒక మూడు విడతలుగా ఒక బైక్ పోయేంత ఒక మంచి రోడ్డు దాటే అట్లా గ్యాప్స్ ఇవ్వమని చెప్పి స్థానికుల తరఫున ఆర్ విష్ణువర్ధన్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు. అండ్ అట్లనే మీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు. రిక్వెస్ట్ అనేది కొద్ది రోజులే ఉంటుంది, దాని తర్వాత డిమాండ్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజలతో మీరు ఆడొద్దు, ప్రజలే అన్నిటికీ మనకి కింగ్స్. డెమోక్రసీలో ప్రజలే కింగ్స్ అనేది మనం మర్చిపోయిన రోజు మనకి వాళ్ళందరూ మనం ఒక లోన్ ఇస్తలేము, వాళ్ళకి షాపులు పెట్టుకోవడానికి లోన్లు ఇస్తలేము. వాళ్ళ సొంత పైసలతో డబ్బులు పెడితే షాపులు నడుస్తాయి అనుకున్న టైంలో ఇట్లాంటి పనులు చేసి మొత్తం వాళ్ళ బిజినెస్ అన్నింటినీ డౌన్ చేస్తున్నారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా చాలా మంది వ్యూస్ తీసుకుందామని. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. ఓవర్ ఫీడ్బ్యాక్ మంచిగా ఇయ్యండి సార్. ఒకవేళ మంచి ఎవరైనా ఇచ్చినందుకు అసలు అంటే నేను చాలా అందరం మాట్లాడుతున్నాను, అందరు బ్యాడ్ ఫీడ్బ్యాక్. ఓకే, మీకు పడని ఏ పని అయినా అది మీరు ఎంత మంచి 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేసిన ప్రజలకు ఉపయోగపడని పని మీరు ఏం చేసిన అంటే సచివాలయం లాంటి కఠిన మిమ్మల్ని మెచ్చుకోరు అనేది మనము నేర్చుకుంటున్నాం అనమాట. మీరు కట్టొద్దు అని అన్నట్లే, సచివాలయం కట్టి గ్రేటే, కానీ దానివల్ల ఉపయోగం ఎవరికి, ప్రజలకు ఉపయోగం ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారని చెప్పి ప్రజలు అంటున్నారు. మన ప్రజల తరఫున ఎప్పుడు ఉంటాం. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాలా సింపుల్ ఎజెండా, నీతి నిజాయితీ, కట్టర్ ఇమాందార్ పార్టీ. మనకి ఏం బ్రైబింగ్లో కానీ ఒక రూపాయి మేము బ్రైబింగ్ తీసుకోము, మేము ఎవరి తరఫున మాకు డబ్బుల కోసం పనిచేయము. ప్రజలు బాగుంటేనే మన దేశం బాగుంటుంది.
అందుకనే మేము ప్రజల కోసం ఎప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎవరు రాలేదు పీకడీడ. ఇది అండి పరిస్థితి. అమ్మ కూడా ఉంది అక్కడ. నమస్తే సార్. కైసే कैसे है बाबा साहब? ये रोड के हिसाब से रोड का प्रॉब्लम है बोल के बहुत कंप्लेंट्स आ रहे, तो मैं सबका व्यूज लेके आ रहा हूँ. तो ये रोड इतना हाइट जरूरी है क्या? और नहीं मालूम. సీ ఇక్కడ చాలా పెద్ద ఎప్పటి నుంచో స్థానికులు ఉన్నారు. మనము 20-30 ఏళ్ళ నుంచి, నేనే 25 ఏళ్ళ నుంచి ఉండే, వీళ్ళంతా 40-45 ఏళ్ళ నుంచి ఉన్నారు. అసలు ఎందుకు వేసిర్రు ఈ డివైడర్ అని కూడా ఎవరు చెప్తలేరు అని తెలుస్తలే అంట. డివైడర్ వేసిర్రు కరెక్టే, కానీ అంత హైట్ వేయడం ఏంటి, మధ్యలో ఒక్క గ్యాప్ కూడా ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి స్థానికులు కనీసం టీ తాగుదామన్న రోడ్ దాటలేని పరిస్థితిలో ఇవాళ ఈశానంద బాగ్ ప్రజలు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, 5 ఇయర్స్ అండర్ బ్రిడ్జ్ రానప్పుడు అప్పుడు సఫర్ అయినారు. 7 ఇయర్స్ అప్పుడు అనవసరంగా నేను ఫైట్ చేసినాము అండర్ బ్రిడ్జ్ కోసం. 2013లో ఫైట్ చేయడం తప్పు జరిగిందని ఇప్పుడు నేను బాధపడుతున్నా. ఎంత తొందరగా ఓపెన్ అవుతుంది అనుకోని అప్పుడు ఫైట్ చేసినాము, అది బంద్ చేసి 5-6 ఏళ్ళు సఫర్ చేసిర్రు. 6 ఏళ్ళ దగ్గర దగ్గర ఒక 200 మంది చిన్న కార్మిక చిన్న సైజు బిజినెస్ పర్సన్స్ అందరూ జెండా ఎత్తేసిర్రు, మొత్తం అప్పుల పాలైపోయినారు. తర్వాత రోడ్ హడావుడిగా 2019లో ఎలక్షన్స్ టైంలో ఓపెన్ చేసిర్రు. కేటీఆర్ గారు వచ్చి మాకు స్పీచ్ ఇచ్చిర్రు, సరే మంచిగా అయితే అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, మంచి ఓపెన్ చేసిర్రు. నాగారం, మోలాలి, ఈసీఐఎల్, మల్లాపూర్కి వెళ్ళే జంక్షన్ ఇది, అంటే ఇది అటాచింగ్ రోడ్ అని చెప్పి అందరికి నుంచి పోతారని చెప్పి చాలామంది మళ్ళీ బిజినెస్లు పెట్టుకున్నారు. బిజినెస్లు పెట్టగానే మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు ఈ పెద్ద ప్రహారీ వాళ్ళు. ఒక చైనాకి ఇండియాకి మధ్యలో బార్డర్ లాగా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో బార్డర్ లాగా ఇవన్నీ చేసేసి వాళ్ళకి అసలు అవగాహన లేకుండా మీరు ఇట్లాంటి పనులు చేస్తే ప్రజలకు మీరు ఏమి మేలు చేయకపోయినా పర్వాలేదు, దయచేసి నష్టం చేయొద్దు అని చెప్పి ఈ వీడియో ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ హర్షవర్ధన్ రావు డిమాండ్ చేస్తున్నాడు. మీకు ఏమైనా అడ్వైజ్ కావాలంటే అడ్వైజరీ రోల్ తీసుకోండి. మీకు మంచి సపోర్ట్ చేస్తాం, ప్రజలు మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. మేము చేయమని కాదు, మంచి పని చేస్తే సపోర్్ చేస్తాం. సో ఓకే సార్. స్థానికులు కూడా ఏమంటున్నారంటే మధ్యలో గ్యాప్స్ 3 గ్యాప్స్ కనీసం మనిషి ఒక బండి తరణే అంత గ్యాప్ ఉండాలి అని కోరుకుంటున్నారు. దిస్ ఈస్ కాల్డ్ రంధ్రసర్ద. ఆ రోడ్ కూడా దాటకుండా అయిపోయినాం. మొత్తం మీకు చూపిస్తున్నా ఎంత దూరం వరకు కూడా రోడ్డు లేదు. రోడ్డు దాటాలంటే కూడా కనీసం కష్టంగా ఉంది. రోడ్డు దాటడానికి కూడా లేకుండా మొత్తము దరిద్రంగా చాలా, అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా వేసిర్రు అనేసి. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని హైట్ తక్కువ వేసి మధ్య మధ్యలో గ్యాప్స్ ఇవ్వాలని చెప్పి, ఆ గ్యాప్స్ కూడా రోడ్డు లెవెల్లో ఉండాలి. కానీ ఒక మెట్టు అంత హైట్ ఉంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కడానికి కష్టమవుతుందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు డిమాండ్ చేస్తున్నాను. సో మనం వెళ్ళాలంటే రోడ్డు దాటాలంటే కష్టం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? సో చూడండి ఇంత హైట్ ఉంది, ఎట్లా చేద్దాం దీన్ని? మరి మధ్యలో కనీసం మీ హైట్ని తక్కువ చేసి కొంచెం డ్రిల్ చేసేసి కటింగ్ మిషన్తో కట్ చేసేసి మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, షాప్ ఓనర్స్ అంటున్నారు. సో దీని మీద దృష్టి సారించాలని చెప్పి బల్దియా వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్స్ అందరికీ కూడా విన్నపించుకుంటున్నాను. ఈ వీడియో ఆర్ విష్ణువర్ధన్ రావు, ఆమ్ ఆద్మీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. సో చూడండి ఇట్లా మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది దీనివల్ల. జాగ్రత్త. ఇక్కడ అనంత సరస్నార్ కమాన్ ఇది, ఇక్కడ దాకా గ్యాప్ ఇవ్వలేడు. ఇక్కడ ఇచ్చారు ఒక గ్యాప్, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ తర్వాత గ్యాప్ ఇచ్చారు ఈ రోడ్డు డివైడర్. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఇది మేము స్థానికులందరూ కూడా అప్రిషియేట్ చేస్తలేరు. సో రోడ్ అంతా పాథెటిక్ ఉంది, తొవ్వీరు వద్దేసిర్రు. సో సిచ్యువేషన్ పని చేస్తున్నారు, తోగుతున్నారు, వదిలేస్తున్నారు. సో ఓకే, రోడ్ చాలా చిన్నగా అయిపోయింది ఇప్పుడు. సో యాక్చువల్లీ ఇది 100 ఫీట్ రోడ్ లాగా ఉండేదాన్ని, మధ్యలో వీళ్ళు ఒక 7 ఫీట్ 6 ఫీట్ డివైడర్ పెట్టేసారు, అది కూడా 4 ఫీట్ హైట్ పెట్టిర్రు. 4 ఫీట్ హైట్ అనేది నేషనల్ హైవేస్ మీద పెట్టాలనే రూల్ అనేది కూడా ఉంది. సిటీ మధ్యలో ఓన్లీ 1 ఫీట్ 1.5 ఫీట్ కంటే ఎక్కువ ఉండదు అనేది హిందీ తగ్గానం కూడా తెలియనటువంటి ఈ మన ఎంప్లాయీస్ని చూసి నాకు బాధ వేస్తుంది. ప్రజలందరూ సఫర్ అవుతున్నారు, ప్రజలని నానా కష్టాలు పెడుతున్నారు. వాళ్ళు బ్రిడ్జ్ ఓపెన్ కాకముందు ఒక తీరు, బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత ఒక తీరు, దాని తర్వాత ఇంకో తీరు లాగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి చాలా
బాధలో ఉన్నారు అందరు ప్రజలు. అనవసరంగా మేము లక్షలు లక్షలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి మేము షాపులు పెట్టుకుంటే ఇవాళ మొత్తం బిజినెస్ అంతా నాశనం అయిపోయిందని చెప్పి బాధపడుతున్నారు. నేను ప్రతిసారి నిలబడతా ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ విష్ణువర్ధన్ రావు డిమాండ్ చేస్తున్నాడు ఇమ్మీడియట్ గా 2 ఫీట్ కి తీయజేసి 4 ఫీట్ని 2 ఫీట్ చేసి మధ్యలో 3 ఒక బండి పోయేంత 3 వెహికల్స్ ఒక బండి తిరిగేంత గ్యాప్స్ మధ్యలో పెట్టాలని చెప్పి ఈ వీడియో ద్వారా ప్రజలందరి తరఫున ఈశానంద్ బాబు ప్రజలందరి తరఫున ఆర్ విష్ణువర్ధన్ రావు డిమాండ్ చేస్తున్నారు. మీరు మంచి చేస్తే మీకు సపోర్ట్ చేస్తామని 100 సార్లు చెప్పినా మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని నిలదీసేది మా ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ విష్ణువర్ధన్ రావు మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎప్పుడు ముందుంటాడని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఇంకా మనం ముందు చాలా మంది వ్యూస్ తీసుకుందాం. తెలుగు హింది కుచిపీ బోలో ఆప్కో జో ప్రాబ్లమ్ చల్ రా ఇదర్ అంటే ఆ డివైడర్ అంత హైట్ చేయడం కూడా తప్పు కదా. మధ్యలో గ్యాప్స్ కూడా ఇవ్వలేదు. ఓకే సి యాక్చువల్లీ డివైడర్ ని నేను ఎప్పుడు తప్పు పట్టలేదు. నేను ఏమన్నాను అంటే అక్కడ మీరు ఇంతకు ముందు అండర్ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత కేటీఆర్ గారు వచ్చి ఎంత హడావుడి చేసి అది ఎంత క్వాలిటీ ఉందో మాకు ముందు నుంచే తెలుసు. నేను ముందు నుంచి కూడా 2011-12 నుంచి కూడా ఫైట్ చేస్తున్నాం. ఆ రోజు ఓపెన్ కావాలి, ఓపెన్ చేయాలి, అండర్ బ్రిడ్జ్ చేయాలని ఫైట్ చేసి అనవసరంగా ఓపెన్ అయిన తర్వాత పని ఆపేసి 6 సంవత్సరాలు నానా తంతాలు పడి ఉన్న బిజినెస్ అని ఎత్తేసిన తర్వాత 2019లో హడావుడిగా వచ్చి మనము ఒక పెద్ద పెద్ద ఎలర్జీ బల్బ్స్ పెట్టుకొని పెద్ద పెద్ద స్పీకర్ని పెట్టుకొని అండర్ బ్రిడ్జ్ దగ్గర వచ్చి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఒక గైడెన్స్ చేయాల్సింది ఏమని అంటే ఓన్లీ 2 ఫీట్ అన్న ఉండాలి, 1.5 ఫీట్ అది ఉండాలి. నేషనల్ హైవే కాదు, నేషనల్ హైవేలో 4 ఫీట్ ఉంటుంది. సిటీలో ఎక్కడ కూడా 1 ఫీట్ 1.5 ఫీట్ కంటే ఎక్కువ ఉండాలి అనే రూల్ మీకు తెలియనప్పుడు మీరు ఎట్లా మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంత హైట్ కడతారని చెప్పి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, బిజినెస్ లేదని బాధపడుతున్నారు. రోడ్ దాటి ఛాయ్ తాగుదామంటే రోడ్ బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీరు ఇది ఇప్పటికైనా కళ్ళు తెచ్చి దీన్ని 2 ఫీట్ హైట్ చేసి దీన్ని 2 ఫీట్ హైట్ చేసి ఎంతో కష్టపడి ఎంతో మీరు ఎంతో వృధా చేస్తున్నారు. ఇదేం వృధా కాదు, 2 ఫీట్ కట్ చేసేసి మధ్యలో 3 గ్యాప్స్ ఇచ్చి ఒక బండి పోయేంత జాగాను కల్పిస్తే బిజినెస్ అని మళ్ళీ కొంచెం యథావిధిగా అయితే అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అంతే కదా సార్? సో ఆర్ విష్ణువర్ధన్ రావు ముందుంటాడు, ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడంలో 1 ఉంటాను. నేను ఎవరు భయపడాను మీకు తెలుసు. 100% ప్రజల తరఫున నేను ఏ విషయమైనా సరే రైజ్ చేస్తా, వాయిస్ ని రైజ్ చేస్తా. కానీ నేను ఎవరిని కూడా కించపరచను. కానీ పని చేయకపోతే మాత్రం నిలదీసే సత్తా మేము పెట్టుకుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీ కట్టర్ ఇమాందార్, ఇది గుర్తుపెట్టుకోండి. మేము ప్రజల కోసం ఫైట్ చేస్తాం. మాకు పదవులు, మీకు పవరు, మా పైసలు మాకు ఈ ఎంటకతో సమానమని ఈ వీడియో ద్వారా చెప్తున్నాం. ఇంకా ముందర కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం వ్యూస్ తీసుకుందాం. వాయిస్ దగ్గర రా. సో ఇక్కడ ఇంకా చిరు వ్యాపారులు ఉన్నారు, ఇక్కడ కూరగాయలు అమ్ముకునే అమ్మ ఉంది. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం ఈ డివైడర్ వల్ల వాళ్ళకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని. నేను తీస్తాను అమ్మ, చెప్పమ్మా ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? గిరాకీ అయితే లేదు, ఇది వేసినప్పటి నుంచి మంచిగా మనుషులు వస్తలేరు, చాలా దూరం అయిపోయింది. మా గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు? వ్యాపారం చేస్తున్నాం, ఎండకు తెచ్చిన పైసలు కూడా వెళ్తలేవు. మంచిగా గిరాకు కావాలి కదా, ఇంత పెద్ద డివైడర్ వేస్తే ఎట్లా? గల్లీలో ఒక సందు కూడా పెట్టలేదు. సందు లేదు కదా అమ్మా, 1 కిలోమీటర్ దాకా ఇదండి మొత్తం, అక్కడ దాకా 1 కిలోమీటర్ దాకా సందు లేదు. సార్ చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే కూడా ఇక్కడ దాకా వస్తుంది డౌన్ మొత్తం నీళ్ళ. సో వర్షం వస్తుంటే ఇది కట్టినందుకు నీళ్లు ప్యాసేజ్ కాకుండా ఆ పక్క నీళ్ళు ఆ కిందకి వెళ్ళిపోతున్నట్టు ఈ పక్క నీళ్ళు ఈ పక్కకు వస్తున్నాయంట. ఒక్కటి కూడా ప్లానింగ్ లేదు. మధ్యలో మీరు రోడ్ దొవ్వినప్పుడు డ్రైనేజ్లోకి నీళ్ళు వెళ్ళడానికి మధ్య మధ్యలో డ్రైన్స్ కూడా పెట్టలేదు. సో దయచేసి మీరందరూ ఈ దృష్టికి తీసుకొచ్చి నేను ఏదైతే మీకు ఈ వీడియో పెడుతున్నానో మీరందరూ కూడా దృష్టి సారించి దీని హైట్ తక్కువ చేయడం ఒకటి పెట్టుకోండి మైండ్లో. అలాగే మధ్య మధ్యలో 3 గ్యాప్స్ అన్న మినిమం ఇవ్వాలి. అనంత సరస్వతి నగర్ నుంచి ఈశానంద్ బాగ్ వరకు 3 గ్యాప్స్ అన్న మినిమం ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఇది చేయాలని చెప్పి ప్రజల తరఫున ఆర్ విష్ణువర్ధన్ రావు డిమాండ్ చేస్తున్నాడు. మీరు చేస్తారన్న నమ్మకంతో ఈ వీడియోని నేను కొంచెం ముందట కూడా వ్యూస్ ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో ఇదంతా మొత్తం క్లోజ్ అయిపోయింది రోడ్డు, మొత్తం బౌండరీకి ఇచ్చేసారు ఈ పక్కన ఆ పక్కన వెళ్లకుండా. స్థానికులందరూ కూడా చాలా ఇబ్బంది పడి 2 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా హోటల్స్ ఉన్నాయి,
సార్ ఎట్లా అంటారు సార్ ఇది ఏమంటారు దీన్ని అదే సార్ ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా కంపల్సరీ 1 ఫీట్ హైట్ కి దీన్ని కుదించాలి అండ్ ఇంకొకటి ఏందంటే మనకి 2 3 డివైడర్లైన ఒక బండి తిరిగేంత స్థలమైన గ్యాప్ ఉంటే బండి తిరిగేంత స్థలమైన వదిలేసి ఈ డివైడర్ ని మళ్ళీ పునరుద్ధరించాలి।